దీనికి బట్టి ఎందుకిత నాకు 37 మళ్ళా పానీ నకలు మళ్ళా ఆఫీసర్ చుట్టు తిరుగుడు మళ్ళా మొదటికే వస్తుంది కైలాస మాటల పెద్దపాం మింగినట్టు అయితే దుంకుడు కాదు ఈ విషయాల మీద చర్చ పెట్టాలి వీటి మీద మీరందరూ మాట్లాడాలి మీ గ్రామాలలో చర్చ చేయాలి ఎందుకంటే వాళ్ళు మూడు విషయాలు కూడా సాటుకు చెప్తలేరు మీకన్నిటికన్నా ముఖ్యమైన మాట చెప్తున్నాను నేను నేను కొట్లాడిన ప్రాణం నా ప్రాణమడ్డం పెట్టి నేను తెలంగాణ తెచ్చిన కాబట్టి మీ బతుకులు చెడిపోవద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా మీరు మళ్ళా ఆగం కావొద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈ హక్కులు మీకు సామాన్యంగా రావు ఇయర్ ఏ ప్రభుత్వం ఇయ్యేది 50 ఏళ్ల కాంగ్రెస్ ఉన్న మీ భూమి మీద మీకు పెత్తనం ఇయ్యలే పెత్తనం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు ఈరోజు రైతులు బలపడాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఇలా నీళ్ళు వస్తే నీళ్ళకు ట్యాక్స్ లేదు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ట్యాక్స్ తీసుకుంటారు కానీ నీళ్ళకు ట్యాక్స్ లేని ఒకటే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా మీకు కరెంటు బిల్లు లేదు కరెంటు ఫ్రీగా వస్తుంది రైతు బంధు పెట్టుబడి వస్తుంది చనిపోతే రైతు బీమా వస్తుంది మీ ధాన్యం కూడా ప్రభుత్వమే కొంటా ఉంది మరి ఇన్ని సదుపాయాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు ఈ సదుపాయాలు మొత్తం తీసేస్తామని వాళ్ళు చెప్తున్నారు మరి ఉంచుకుందామా ఓడగొట్టుకుందామా అందుకే నేను చెప్పేది మీరు ఆలోచించి ఓటేస్తే మీ హక్కులు మీకు ఇట్లే ఉంటాయి ఓడగొట్టుకుంటే ఆగమాగం అయితే అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ వాళ్ళు చాటుకు చెప్తలేరు ఓపెన్ గా చెప్తున్నారు టీవీలలో చెప్తున్నారు బాధ్యత స్టేట్మెంట్లు ఇస్తున్నారు మేము వస్తే ధరను తీసేస్తాం ధరను తీసి బంగాళాఖాతం లేస్తాం అని చెప్తా ఉన్నారు మరి పోడగొట్టుకుంటే జాగ్రత్త నేనేమో తెచ్చే అధికారం మీకు ఇచ్చినా వాళ్ళేమో తీసేస్తా అంటున్నారు ఏం చేయాలని మీరు నిర్ణయించాలి ఈ విషయాలు మీరు చర్చ పెట్టాలి వట్టిగా ఎగురుడు దుంకుడు కాదు ఆవేశం కాదు ఆలోచన చేయాలి ఆలోచన చేస్తే అన్ని విషయాలు మీకు తెలిస్తాయి కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా దయాకర్ రావు ఆయన గురించి నేను మీకు చెప్పే అవసరం లేదు కారణం ఏంది పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నాడు ఇలా మీ ఊర్లలో సీసీ రోడ్డు ఎట్లయినాయో మీకు తెలుసు మీ తండాల సీసీ రోడ్డు ఎట్లయినాయో మీకు తెలుసు ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఎట్లయిందో మీకు తెలుసు మిషన్ భగీరథ కూడా ఆయనే మంత్రి నల్లాల నీళ్లు ఎట్లా వస్తున్నాయో మీకు తెలుసు నేను ఒక్క మాట్లాడుకున్న దయచేసి మీరు ఆలోచన చేయాలి మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఏంటంటే తెలంగాణ రాకన్నా ముందు 50 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నాకన్నా దొడ్డుగున్నోళ్ళు నాకన్నా ఎత్తుకున్నోళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులు అయినారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడంగానే కాదు కనీసం మంచినీళ్ళు ఎందుకు ఇయ్యలే మంచినీళ్లు కృష్ణా గోదావరి రెండు నదులు పారుతాయే రెండు నదుల మధ్య ఉన్నటువంటి ఈ భూభాగానికి మంచినీళ్ళు కూడా ఇచ్చిన పాపాన పోలే ఇచ్చిండ్రా మంచినీళ్ళు లంబాడి బిడ్డలు మా తండాలు మా రాజ్యం మాకుండాలి అధికారం రావాలంటే ఇచ్చిండ్రా ఒక బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇవాళ పాలకృతి కాన్స్టిట్యున్సీలో 49 మండలాలను పంచాయతీలకు ఏర్పాటు చేసింది అక్కడ గిరిజన బిడ్డలే సర్పంచులకు రాజ్యం వెళ్తా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా గిరిజనుల యొక్క రిజర్వేషన్ 10% పెంచుకున్నాం సత్యవతి గారు నేను మాట్లాడి హైదరాబాద్లో ఏ రోజైతే రిజర్వేషన్ ప్రకటించినామో ఆ రోజు ఒక ప్రకటన చేశాను నేను మీరందరూ కూడా విన్నారు టీవీలలో దళిత బంధు ఎట్లయితే ఇస్తున్నామో గిరిజన బిడ్డలు కూడా భూమి లేకుండా ఉంటే ఉద్యోగం లేకుండా ఉంటే ఆసర లేకుండా ఉంటే వాళ్ళకు కూడా గిరిజన బంధు ఇస్తామని చెప్పినాం తప్పకుండా అమలు చేస్తాం ఇలా దళిత సమాజం బిడ్డలు ఆలోచించేయాలి 75 ఏళ్ల పరిపాలనలో ఎవడన్నా ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి ఒక పార్టీ దళిత బంధు అనే స్కీమ్ పుట్టించిందా దళితులు 100,000 సంవత్సరాల నుంచి అణచివేయబడి ఉన్నారు వాళ్ళ గురించి ఎవడు ఆలోచన చేయలే వాళ్ళ కర్మానికి వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప ఎన్నడూ కూడా ఆలోచన చేయలే దళిత బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అది కూడా మీ అందరికి తెలుసు విడుదల వారీగా మీ అందరికి కూడా తప్పకుండా వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఇంతకుముందు దయాకర్రావు గారు కోరిండు నాకు ఎక్కువ మిమ్మల్ని అడగా ఇంజనీరింగ్ కాలేజీ కావాలన్నాడు దయాకర్రావుని గెలిపియండి అది ఉరికి ఉరికి వస్తుంది పాలకుర్తికని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా నా గ్రామానికి పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు లంబాడలు ఎక్కువ ఉన్నారు
గిరిజనులు దళిత వర్గం ప్రజలు కాబట్టి గ్రామానికి 100 150 ఇల్లు కావాలని అడిగింది తప్పకుండా 100% మొదటి రెండే నెలలనే ఇల్లు కూడా మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా చెక్ డ్యామ్ దయాకర్ రావుకి మేము పేరు పెట్టాం ఇనే పేరు దయాకర్ రావు కాదు చెక్ డ్యామ్ రావు అని పేరు పెట్టాం ఎందుకంటే అన్ని భాగాల మీద అప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ బ్రహ్మాండంగా 35-40 చెక్ డ్యాములు కట్టినాడు దాంతో భూగర్భ జలాలు పెరిగినాయి అద్భుతమైన బోరు నీళ్లు పోస్తా ఉన్నాయి అందుకోసం దయచేసి కరెంటు విషయంలో మీ బతుకుల విషయంలో మీ యొక్క బాధల విషయంలో ఎవలుంటే బాగుంటుంది ఎవలుంటే మనం మంచుకుంటాం చిన్న చిన్న విషయాలు ఇప్పుడు ఇష్యూ కాదు ఇవన్నీ పెద్ద సమస్యలు కావు ఆయన అడిగినటువంటి ఆ దేవాలయం భూములు కానీ మరొకటి కానీ చేయలేని పనులు కావు మండలాలు గిండలాలు అవన్నీ పెద్ద ఇష్యూ కాదు అది ఈజీగా చేయవచ్చు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే నేను చెప్పిన విషయాలను మీరు ఆలోచించండి ఈ పోరాటాల పురిటిగడ్డ దైవ భక్తి ఉన్నటువంటి గడ్డ పోతన గారు పుట్టినటువంటి గడ్డ బందగి దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ కూడా పుట్టినటువంటి గడ్డ ఈ గడ్డ ఈ పాలకుర్తి గడ్డ మీరందరూ పోరాటానికి వారసులు అందుకే మిమ్మల్ని నేను కోరేది ఈ సీటీలు గీటీలు ఆవేశం బంద్ చేసి 30 తారీఖు తర్వాత దయాకరరావు గెలిచినాక జోరు కొడదాం సీటీలు గెలిపించుకొని కొట్టాలి సీటీ ఇవాళ కొట్టుడు కాదు నేను చెప్పిన విషయాలు మన బతుకులకు సంబంధించినటువంటి ఒక చిన్న తప్పు కాంగ్రెస్ పార్టీ చేసింది ఎందుకు ఉన్న తెలంగాణను ఉడగొట్టినాడు ఎవడు ఇదే కాంగ్రెస్ పార్టీ కదా ఎంత గొడగొడ ఏడిసినాం చివరికి పశువులకు మన గోదలకు గడ్డి లేకపోతే వాటిని కూడా కబేలాలకు అమ్ముకున్న పరిస్థితి సాధుకోలేక మంచినీళ్లకు సాగునీళ్లకు కరెంటుకు ఎట్లా ఉండే కరెంటు రాత్రి జరిసేపు పొద్దాక జరిసేపు అవి వెటవై పాములు గారి చచ్చిపోవుడు ఈ బాధలన్నీ పొడగొట్టం ఇయ్యాలి అది కాకుండా ఇయ్యాలి నిన్నయాలనే కొంచెం ముఖం తెలివి అవుతా ఉన్నాం ఈ ముఖం తెలివి అయ్యే తెలంగాణ మరింత తెలివికి రావాలి కానీ మనం ఇంకా మళ్ళా వెనుకకు పోవద్దు ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ గెలిస్తే నాకు తెలుసు పాలకృతిలో ఏం జరుగుతుందో అమెరికా నుంచి విమానములు వచ్చి 5 రోజులు మురిపించేటోడు మనకు రేపు కిరీటం పెడతాడా టోపీ పెట్టి మళ్ళీ విమానం ఎక్కుతారు తప్ప ఇక్కడ ఉండరు ఇక్కడ పొద్దాక తెలిందాక మీ మధ్య ఉండి కరోనా వచ్చినా ఇంకోటి వచ్చినా మీ మధ్య ఉండి మీకోసం తన్నాడే వ్యక్తి దయాకర్ రావు ఆయన గెలిపించుకుంటే 100% మళ్ళీ ఆయన గవర్నమెంటే వస్తుంది చివరిగా నేను ఒక మాట చెప్తా ఉన్నా మీకు దయాకర్ రావు నేను హెలికాప్టర్ దిగంగానే రందివాడాడు సార్ ఇంకా సగం మంది బయటనే ఉన్నారని అవి నాకు కన్నెంత దూరం కనబడతావు అంత దూరం మందే ఉన్నారు ఏం రందిపడక దయాకర్ మీ వాళ్ళందరూ వచ్చేసినారు ఈ సమావేశంలో దాదాపు 100,000 మంది కనబడతా ఉన్నారు 1,00,000 మంది ఈ వచ్చుడు ఈ ఆవేశం కాదు 30వ తేదీ నాడు కూడా దయచేసి యువకులు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్క ఓటు పోలు చేయించి మన తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టే పార్టీ తెలంగాణ కోసం ప్రాణాలియడానికి సిద్ధపడ్డ పార్టీ 100 మంది చనిపోయి బలై తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ కనుక ఖచ్చితంగా దయాకర్ రావు గారి కారుగుర్తుకే ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మీరు కోరిన కోరికలు గొంతెమ్మ కోరికలు కావు తప్పకుండా వాటిని తీర్చే శక్తి కేసీఆర్ కుంది చాలా ఈజీగా చేయగలుగుతాం అందుకోసం ఇప్పుడు ఏర్పాటు కొడతారు 1 సీటీలు జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ